ఈ రోజు రెండవ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కావడంతో పెద్దపల్లి జిల్లాలోని పెగడపల్లి మరియు కాల్వ శ్రీరాంపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లలోని పోలింగ్ బూత్లను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి సత్యనారాయణ డీసీపీ టి సుదర్శన్లు సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట అసిస్టెంట్ సిపి పి సంజీవ్, సుల్తానాబాద్ సిఐ జి మహేందర్ రెడ్డి, ఎస్ఐ షేక్ మస్తాన్, ఎస్బీఎస్ఐ రవీందర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సెకండ్ ఫేజ్ పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ఇప్పుడే జస్ట్ ఒక 20 నిమిషాల ముందు కౌంటింగ్ ప్రారంభమైంది. ముందు వార్డులు సెపరేట్ చేసి కౌంటింగ్ చేస్తారు. తర్వాత ఈ సర్పంచ్ ఎలక్షన్ ఏదైతే పింక్ కలర్లో ఉందో ఆయన చేస్తారు. ఇక్కడ ఇప్పుడు నేను విజిట్ చేసేది కాల్వ శ్రీరాంపూర్. ఇది మేజర్ పంచాయతీ, 4800 ఓట్లు ఉన్నాయి, 14 వార్డులు. సో దీనికి దీంతోపాటు సెకండ్ ఫేజ్లో కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, పెద్దపల్లి 3 మండలాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. 67 గ్రామ పంచాయతీల్లో జరుగుతున్నాయి. 23 పంచాయతీలు ఇనానిమస్ కావడం జరిగింది. దీనికోసం డీసీపీ గారు పెద్దపల్లి, అట్లాగే రామగుండం కమిషన్ రైట్ ఆర్మడ్ రిజర్వ్డ్ ఇన్ఛార్జ్ సంజీవ్ గారు కమాండెంట్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం. ఇప్పటి వరకు ఎక్కడ చిన్న సంఘటన కూడా జరగలేదు. కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు ఈరోజు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు లేవు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా డీజేస్ కూడా పెట్టకోకుండా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు లేవు. ఎందుకంటే చాలా ఎమోషన్గా ఉంటారు, ఏ వార్డులో ఎవరు గెలిచారనేది. సో అంతా సర్దుమణిగిన తర్వాత పోలీసు బందోబస్తు, పోలీసు పర్మిషన్తో, కన్సర్న్ సిఐ ఎస్ఐ ఏసీపీ డీసీపీ పర్మిషన్తో విజయోత్సవ ర్యాలీ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈరోజు 155 పంచాయతీలకి రామగుండం కమిషనరేట్లు అవుతున్నాయి. సో ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన ద్వారా జరగలేదు. సో ప్రజలు కూడా చాలా సహకరించారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇదే విధంగా ఎన్నికలు అయిన తర్వాత కూడా సపోర్టివ్గా తీసుకుని ఎక్కడ ఎటువంటి అవాంఛ సంఘటన జరగకుండా ప్రజలకు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.